వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చి ఈవినింగ్ స్నాక్ ఏం లేక ఇప్పి చేస్తున్నాను అన్నమాట. చూడండి, అందరూ కళాయిలో గట్ట చేస్తే నేను గిన్నెలో చేస్తున్నాను. ఇది మా కొత్త ఇంట్లో అండి, అంటే అన్ని పాత ఇంట్లో ఉన్నాయన్నమాట సామాన్లన్నీ. ఏవైతే ఉన్నాయో వాటితో చేసుకుంటున్నాము. అందుకని దానికి గోవా కట్ చేసి ఉంచామన్నమాట. ఇప్పి ప్యాకెట్లు చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇది చాలా హెవీగా చేసినట్టు చూడండి. ఈ వీడియోలో నాతో పాటు మా సిస్టర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. తను కామెడీ చేస్తుంది, నవ్వుకుంటున్నాం ఇద్దరు విని. ఏంటి వీడియోలో నన్ను కూడా చూపిస్తున్నావా అంటుంది అనమాట. మరి ఏం చేస్తాము, ఉన్నాం కదా, అందుకే ఇద్దరం కలిపి కనబడాలి వీడియోలో అంటున్నాను. మా బాబు సెల్ లాగేస్తున్నాడు, ఉండడు. అండ్ కాసేపు ఆడిస్తూ వీడియో చేస్తున్నాను అనమాట, ఊరుకోవట్లేదు. చూడండి, మా అక్క అంటుంది అనమాట, అబ్బా వీడియోలో నేను బాగా తింటూ బాగా కనిపిస్తున్నాను, జాకెట్ అంటున్నాను కదా అంటుంది. నవ్వుకుంటున్నాం ఇద్దరు ఇది పోన్లే, వీడియో అందరూ చూస్తారు కదా అంటున్నావు. ఇది మా కొత్త ఇంట్లోని వంటగదండి. ఇది మ్యాక్సిమం ఇప్పుడు కవర్ చేసినవన్నీ మా పాత ఇంట్లో కవర్ చేశాను నేను వంటగది, ఇప్పుడు కొత్త ఇంట్లో కవర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇప్పిలోకి వాటర్ సరిపోలేదు, అంటే ఎక్కువ పిల్లలు మా జాయింట్ ఫ్యామిలీ అనమాట, అందుకని వాటర్ సరిపోలేదు అని చెప్పి వాటర్ వేయడానికి వెళ్తున్నారు అనమాట. బట్ గచ్చు జారిపోతుంది, వెంట వెంటనే అన్నీ వేయాలి, కొంచెం కొత్తది కదా మార్బుల్, అది ఇబ్బంది అవుతుంది, అందుకే తుడుస్తున్నారు వెంట వెంటనే. లక్కీ నడుస్తుంటాడని భయం. అండ్ ఇప్పి ప్యాకెట్లు అన్నీ ముందర వేసుకొని కూర్చున్నాను అనమాట, అన్నీ కట్ చేసేసిలోగా వాటర్ బాయిల్ అవుతుంటుంది, కట్ చేసేద్దామని చెప్పేసి ఇద్దరం అనుకుంటున్నాము. మాట్లాడుకొని తను అటు సైడ్ ఏదో వర్క్ చేస్తుంది, నేను ఇటు సైడ్ ఏమొచ్చి అవి వేస్తున్నాను అన్నమాట. ఈలోగా ఇంకొక అక్క వచ్చి చీపురే పట్టుకొని అటు సైడ్ పెట్టేవంటే చీపురు పట్టుకొని చూడండి ఏం చేస్తున్నాను. అలా 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 ఈవినింగ్ అయితేప్పటికి ఒక దగ్గర ఉన్నాం, అందరూ వంటగదిలోనే ఉన్నాం అన్నమాట. అందుకని చెప్పి చూస్తున్నాను నేను, వాటర్ బాయిల్ అయిందాక వెయిట్ చేయాలి. పిల్లలకి ఆకలేస్తుందంటే ఇప్పి చేస్తున్నాను అన్నమాట, ఇంకేం లేదు ఈరోజు స్నాక్ చేయడానికి. టేస్ట్గా ఉందని చెప్పి ఇప్పి తినేస్తున్నారు చూడండి. వేసుకున్నాం కదా వాటర్ తుడుస్తున్నాం అనమాట, ఎందుకంటే మార్బుల్ మీద జారితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎవరైనా నడిచేటప్పుడు తుడుస్తున్నాను. అంతా ఇవి ఎందుకు తీస్తున్నానంటే ఇంకా జాంకాయలు కట్ చేయాలన్నమాట, అందుకనే తీసాను. చాకులు సెట్ చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ చాకులు ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఎవరికి ఏ చాక్ కావాలో తెలియదు, అందుకని తీసాను. అన్నీ చిన్నవి ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయన్నమాట. ఉల్లిపాయ నుంచి అండ్ చికెన్ మటన్ అన్నీ కట్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతున్నాయి. ఇది వచ్చే మేము ఇక్కడ రాథోడ్ ఉంది కదా అందులో తీసుకున్నాం అన్నమాట, ఇది సెట్ అలాగా బాగుంది. ఇంకా ఏ చాక్ కావాలో తీసుకోలేదు, తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా అన్నీ కట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వేసేద్దాను. తను ఏదో మాట్లాడుతుంది అనమాట, ఇద్దరు నవ్వుకొని అలాగా అయిపోతుందిలే అనేసి ఇద్దరు మాట్లాడుకుని కూర్చున్నాం. నేను అదే చెప్తున్నాను, జారిపోతావు వాటర్ ఉంది జాగ్రత్త అని చెప్తున్నారు, ఎందుకంటే
అక్కడంతా కొంచెం వాటర్ ఉందన్నమాట, ఆ ప్లేస్లో నేను ఉండే ప్లేస్లోని. వచ్చి అది రాతోడ్లో తీసుకున్నానండి స్టాండ్, అలా వచ్చి ఫోక్స్ వేరాగా ఇవన్నీ వేరా ఉన్నాయి. స్పూన్స్ కూడా మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి అదే ఉంటుందన్నమాట, తీసుకొని పెట్టుకోవడమే. అండ్ మాకు ఇప్పుడు కావాలి కదా అని చెప్పేసి నేను తీస్తున్నాను. ఉప్పి తినడానికి కావాలి కదా అనేసి అన్నీ ఓపెన్ చేసి పెడతాను అన్నమాట. తను అన్నీ కట్ చేసి నాకు హెల్ప్ చేస్తుంది, కట్ చేసి ఉంచుతాను మసాలా ప్యాకెట్లు అని చెప్పేసి కట్ చేసి అన్నీ పక్కన పెడుతుంది. నా వీడియోకి అడ్డం అయిపోయాను అనమాట, అందుకే మళ్ళీ పక్కకి తీసాను. మా అక్కల బాబు వచ్చాడు అనమాట, అడికి జాంకే కావాలంటే తిరుగుతున్నాడు. లోగా చూసారు కదా గిన్నెలోది ఇప్పి చేస్తున్నాను అనమాట, చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది గిన్నెలో చేసుకుంది నాకు. ఇంకిద్దరం ఒక దగ్గర ఉన్నాం అనమాట, చాలాసేపు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అనమాట. తను ఏదో అడిగింది ఈవినింగ్ ఏ వండాలి అని అడుగుతుంది, ఏదో ఒకటి వండదాం మరి ఏం చేస్తాం ఇప్పుడే ఉన్నాయి అనేసి అని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనమాట. సరే అయితే ఈలోగా అవి
బాగా నూడిల్స్ ఇదైపోయింది అనమాట, ఇంకెందుకులే మసాలా ప్యాకెట్లు వేసేద్దా అని చెప్పి తీసేసాము. తను వేస్తుంది, నేను కలిపేస్తున్నాను ఇంకా, ఎందుకంటే అంత అంటే బాగా మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇంక ఎక్కువసేపు అయినా బాగా ఇప్పి టేస్ట్ మారిపోద్ది అని చెప్పి గబగబా కలిపేసుకున్నాం. మొత్తానికి ఈరోజు మా ఇంట్లో ఇప్పి ఎలర్జీ అయ్యిందనమాట. అక్క నేను కలిపి చేసాము, బాగా వచ్చింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.